ఐపీఎల్ లో ఇవాళ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్ లో మంచి జోష్ మీదున్న లక్నో సూపర్ జైంట్స్ కోల్కతాతో ఫైట్ చేయనుంది. లక్నో ఆల్రెడీ సేఫ్ జోన్ లో ఉంది. 10 మ్యాచ్ల్లో 7 గెలిచి పాయింట్స్ టేబుల్లో 2 స్థానంలో నిలిచింది. నైట్ రైడర్స్ పై మంచి రన్ రేట్ తో గెలిస్తే టాప్ 1 కు చేరుతుంది. మరోవైపు వరుసగా 5 ఓటముల తర్వాత లాస్ట్ మ్యాచ్ లో రాజస్థాన్ పై గెలిచింది. లక్నో పై గెలిస్తే ప్లే ఆఫ్ కు మరింత దగ్గరవుతుంది. దీంతో 2 జట్లు ఈ మ్యాచ్ లో గెలవాలని పట్టుదలతో ఉన్నాయి. లక్నో టీంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ 2 సెంచరీలతో ఊపు మీదున్నాడు. క్వింటన్ డికాక్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. మిడిల్ ఆర్డర్ లో దీపక్ హుడా, కృణాల్ పాండ్యా, ఆయుష్ బదోని సత్తా చాటుతున్నారు. లోయర్ ఆర్డర్ కూడా బలంగానే ఉంది. జేసన్ హోల్డర్, మార్కస్ టోయినిస్ ఫామ్ కంటిన్యూ చేస్తున్నారు. దుష్మంత చమీరా, రవి బిష్నోయ్, జేసన్ హోల్డర్, కృణాల్ పాండ్యలతో బౌలింగ్ కూడా స్ట్రాంగ్ గా ఉంది. జట్టు మొత్తం నిలకడగా రాణిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో కలిసికట్టుగా ఆడుతోంది. ఒక్క మార్పుతో లక్నో సూపర్ జైంట్స్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫైనల్ టీమ్ లోకి అవేష్ ఖాన్ లేదా కృష్ణప్ప గౌతమ్ ను తీసుకోవచ్చు. బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు చేసే ఛాన్స్ ఉంది. లోయర్ ఆర్డర్ లో ఆడుతున్న ఆయుష్ బదోనిని టాప్ ఆర్డర్ లోకి తీసుకురావాలని లక్నో టీం ఆలోచిస్తోంది. వరుసగా ఫెయిల్ అవుతున్న మనీష్ పాండేకు ఈ మ్యాచ్ లోనూ ఆడే అవకాశాలు లేనట్టే. ఈ టోర్నీ మొత్తం మీద 4 మ్యాచ్లే గెలిచింది కోల్కతా నైట్ రైడర్స్. పాయింట్స్ టేబుల్లో 8 స్థానంలో ఉంది. ఫించ్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రాణా, రింకు సింగ్, సునీల్ నరైన్, రసెల్ లాంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్ లోనూ కోల్కతా స్ట్రాంగ్ గానే ఉంది. ఉమేష్ యాదవ్, రసెల్, సౌదీ, నరైన్, శివం బలంగానే కనిపిస్తోంది. కోల్కతా మ్యాచ్ లో ఓడితే ప్లే ఆఫ్ ఆశలు చేజారినట్టే.